దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 14వ వచనము. అలాగు చేసిన యడల మీరనుకొను చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా మీకు తోడుగా ఉండును. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, మన ప్రభువైన యేసయ్య శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమించుచు విడువక ఎంత మాత్రమును మనలను ఎడబాయక తన ఉన్నతమైన గొప్ప కృపను మనందరి ఎడలా చూపుచు యుగ సమాప్తి వరకు సదాకాలము మనకు తోడుగా మన పక్షమునందు నిలిచి ఉంటారు. అట్టి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉండగా మనకు ఏ లోటును రానివ్వరు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి గొనవచ్చును గాని ఆయనను ఆశ్రయించు వారికి, ఆయన చెంతను చేరువారికి ఆయన ఎన్నడును ఏ లోటును రానివ్వరు. ఆయన మనకు తోడుగా ఉండగా గాఢాంధకారపు పరిస్థితుల మధ్యను మనము సంచరించవలసి వచ్చినను, మన చుట్టూ 1000 మంది పడినను, మన కుడి ప్రక్కన 10,000 మంది కూలినను, ఎటువంటి ప్రతికూల పరిస్థితులలోనూ ఎలాంటి కలవరపరచు భయంకరమైన వార్తల మధ్యను మనము ఉన్నను, ఆయన మనకు ఏ అపాయమును కలుగనీయక ఆయన దుడ్డుకర్ర చేతయు ఆయన దండము చేతను మనలను ఆదరిస్తారు. ఆయన రెక్కల మాటున మనకు భద్రతనిచ్చి నిత్యము మనకు క్షేమస్థితిని దయచేస్తారు. ఆయన మనకు తోడుగా ఉండగా మనము ఎక్కడికి వెళ్ళినను, ఏ పని పూనుకున్నను, మన కార్యములన్నిటిలో ఆయన మనకు విజయమునే దయచేస్తారు. మరి మనము కోరుకున్నట్లుగా సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడుగా ఉండాలంటే, కీడును ద్వేషించి మేలును ప్రేమించుచు మన గుమ్మములలో నీతి న్యాయములను స్థిరపరచాలి. మన గుడారములలో ఉన్న దుర్మార్గతను, ఆయనకు ఇష్టము లేని వాటిని, ఆయనకు అసహ్యమైన వాటిని దూరముగా తొలగించుకోవాలి. కాబట్టి నేటి నుంచి ఇట్టి ప్రకారము మనము జీవిస్తే మనము కోరుకున్నట్లుగా ఆయన మనకు తోడుగా ఉంటారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన బంగారు ఘన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము కోరుకున్నట్లుగా మీరు మాకు తోడుగా ఉంటారని, అందుకు మేము ఎలాగున నడుచుకోవాలో ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మనందరినీ ఆశీర్వదించునుగాక.